ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా దెబ్బతింటుంది, ఆర్థికంగా దెబ్బతింటుంది, ఆయుధ పరంగా దెబ్బతింటుంది, టోటల్గా ఒంటరిది అయిపోతుంది అనుకుంటే చివరికి దానికి తోడొచ్చారు ఇప్పుడు ఓ పక్కన చైనా, ఇరాన్, సౌదీ, ఇట్లా అనేక దేశాలు తోడొస్తున్నాయి. ఆఫ్రికన్ దేశాలు కూడా దాని వెనకాల ఉంటున్నాయి. అదే సందర్భంలో భారతదేశం కూడా మ్యాక్సిమం దానికి మద్దతు ఇస్తున్నటువంటి సందర్భం. ఇట్లాంటి దశలో పరిస్థితి ఏంటంటే, అమెరికాలోనేమో 6.5-7% ద్రవ్యాలు పడం, అంటే 100కి 106 రూపాయలు, 107 రూపాయలు సరుకులు పెరిగి, అట్లాగే బ్రిటన్లో అయితే ఏకంగా 116-130 రూపాయలు దాకా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. యూరప్ దేశాలన్నింటిలో ద్రవ్యాలు పడంతో తల్లడిల్లిపోతుంటే, బట్ రష్యా పరిస్థితి ఏంటంటే 4%కి తగ్గింది. అక్కడ దాని ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది, అట్లాగే దాని ఎగుమతులు మెరుగుపడినాయి, దాని ఆదాయం మెరుగుపడింది, దాని లాభం పొందుతోంది. ఇది తాజాగా సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. ద రష్యన్ ఎకానమీ కంటిన్యూస్ టు షో రెసైలెన్స్ ఈవెన్ యాజ్ ఏ మేజర్ ఎకానమీస్ వరల్డ్ వైడ్ సఫర్ ఫ్రమ్ ప్రైస్ షాక్స్. బ్లూంబర్గ్ రిపోర్టెడ్ దట్ ద ప్రైస్ గ్రోత్ ఇన్ రష్యా వాజ్ వెల్ బిలో ద యావరేజ్ ఇన్ యుఎస్ అండ్ యూరోప్ యూరోజోన్ డిస్పైట్ ఏ ఇయర్ ఆఫ్ శాంక్షన్స్ ఫ్రమ్ ద వెస్ట్. రష్యాస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ నౌ ఎట్ ఏ ఫిఫ్త్ ఆఫ్ ఇట్స్ పీక్ లాస్ట్ ఇయర్ అండ్ ఈజ్ రిపోర్టెడ్లీ అండర్ ద సెంట్రల్ బ్యాంక్స్ 4% టార్గెట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ 2020. 2020 తర్వాత అత్యంత తక్కువ ధరల పెరుగుదల నమోదైనటువంటి సంవత్సరం కింద రికార్డ్ అయింది. దీంతో తలడిల్లిపోవడం అమెరికా యూరప్ దేశాల వంతవుతోంది.